ఈరోజు నంద్యాల పట్టణంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమైన వడేల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర కార్యదర్శి చెల్ల వెంకటేశ్వర్లు, మన జిల్లా నాయకులు మన భాస్కర్ గారు, అదేవిధంగా సూర్యనారాయణ గారు, అదే శంకర్ గారు హాజరైనారు, వాళ్ళతో పాటు ఇద్దరు కూడా హాజరైనారు. నంద్యాల పట్టణంలో ఈ సమస్యను మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, వడ్డెలు సమస్యలపైన ఏమాత్రం ప్రభుత్వము గుర్తించడం లేదు, కానీ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలను బట్టి వడ్డెలను వాడుకోవడం తప్ప సమస్యను తీర్చడం లేదు. కానీ ఎన్నికల ముందు వచ్చే మా బీసీ మా వడ్డెలు అని మమ్మల్ని ఎంతో గొప్ప చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ మా అవసరం తీర్చమని అడిగితే మళ్ళా వాళ్ళు దర్శి ప్రభుత్వం గడ్డెక్కిన తర్వాత వడ్డెలను గుర్తించడం లేదు. మళ్ళీ ఈరోజు వడ్డెలు రాష్ట్రంలో 45 లక్షల జనాభా ఉన్నాం, ఎక్కడ చూసినానే పేదరికంలో ఉన్నాం, కానీ మా పేదరికంలోనే పథకాలు అలా ప్రభుత్వం కేటాయించడం లేదు. ఒక మైనింగ్లో కానీ, బీసీ కార్పొరేషన్లో కానీ, మళ్ళా కాంట్రాక్టు పనులు కానీ, మళ్ళీ రిజర్వేషన్లో మాకు ఉన్న వాటా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వడం లేదు. మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చి 5 సంవత్సరాలు కావచ్చింది. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డెలను ఒక చిన్న చూపుగా చూశాడు, ఏమాత్రం వడ్డెలకు అవకాశం కల్పించలేదు. అదే పక్క వాళ్లకు, టైలర్లకైతేమి, ఆటో వాళ్ళకైతేమి, మత్స్య కార్మికులకైతేమి, మళ్ళా చేనేత కార్మికులకైతేమి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వేశారు, కానీ వడ్డెలకు ఏదాంట్లో కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ గతంలో వాళ్ళ నాయన్ను వడ్డెల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి సాగి పెద్దగా చేసి ఆయన విద్యామంత్రులు చేసి వడ్డెన తప్ప సాకినాడు. కానీ ఆయన పేరు పుణ్యాన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డెలకు అవకాశం ఏమిచ్చినాడంటే వడ్డెల ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా రెండోది రాష్ట్ర వడ్డెలకు మైనింగ్లో 20% అనేది 50% వరకు అయింది, కానీ ఆయన 2 జీవోలు అమలు పరిచినాడు, మిగతావి కొన్ని ఆఫర్లు పెట్టారు. కానీ ఆ ఆఫర్లు పెట్టే పథకాలు మళ్ళీ వెంటనే గుర్తు చేసి మాకు న్యాయం చేయాలని అడిగితే గవర్నమెంట్ మారిపోవడంలో అన్ని పథకాలను నిలిచిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేని కలిచారు, ఎంపీలను కలిచారు, కానీ ప్రభుత్వంలో నుంచి ఎటువంటి లబ్ధి పొందలేరు. ఇప్పటికైనా కానీ వడ్డీలను ఒక చిన్న చూపుగా చూస్తారు. ఈరోజు వాళ్ళు అవసరం కాబట్టి, ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వడ్డీలు మాకు మద్దతు పలకాలని అన్నవారు. ఈ నంద్యాల జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు ఒక ఇంటిగా ఉన్నారు, కానీ మేము కూడా ఈ నంద్యాల జిల్లా వరకు చూసుకుంటే వడ్డెలు దాదాపుగా 190 ఓట్లు ఉన్నాయి. 190 ఓట్లు మేము వేయాలో పెట్టాలంటే ఆ వడ్డెలకు మీరు సహకరిస్తే ఏ పార్టీ వాళ్ళైనా కానీ మమ్మల్ని గుర్తించి మేము మీ పనులు చేస్తామని మాకు హామీచ్చే వారికి ఓట్లు మేము వేయగలుగుతాం. మా పనులు చేయకపోతే ఒక ఓటు కూడా మీకు వేయమని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో కూడా వడ్డెలను దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాల్సింది డిపార్ట్మెంట్కు ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శిల్పి సుబ్రాయుడు, జాతీయ కార్యదర్శి వడ్డెల సంఘం, నేషనల్ సెక్రటరీ.